ఇశ్రాయేలు బాలుడైయుండగా నేను అతని ఎడల ప్రేమ గలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచితిని. ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగులించుకొనిన వాడను నేనే. నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించితిని. ఒకడు పశువుల మీదకి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టితిని. ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోరుగాని నన్ను విసర్జించినందున అష్షూరు రాజు వారి మీద ప్రభుత్వము చేయును. వారు చేయుచున్న యోచనలను బట్టి యుద్ధము వారి పట్టణములను ఆవరించును. అది వారి పట్టణపు గడియలు తీసి వారిని మృంగివేయును. నన్ను విసర్జించవలనని నా జనులు తీర్మానము చేసుకొనియున్నారు. మహోన్నతుని తట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడునూ యత్నము చేయడు. ఎఫ్రాయిము, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును? ఇశ్రాయేలు, నేను నిన్ను ఎట్లు విసర్జింతును? అద్మానువలే నిన్ను నేను ఎట్లు చేతును? సెబోయీమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును? నా మనస్సు మారినది, సహింపలేకుండా నా యంతరంగం మండుచున్నది. నా ఉగ్రతాగ్నిని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను. నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను గాని మనుష్యుడను కాను. మిమ్మును దహించినంతగా నేను కోపింపను. వారు యహోవా వెంబడి నడిచెదరు, సింహము గర్జించినట్లు ఆయన ఘోషించును. ఆయన ఘోషింపగా పశ్చిమ దిక్కుననున్న జనులు వణుకుచూ వత్తురు. వారు వణుకుచూ పక్షులు ఎగురునట్లుగా ఐగుప్తు దేశంలో నుండి వత్తురు. గువ్వలు ఎగురునట్లుగా అష్షూరు దేశంలో నుండి ఎగిరివత్తురు. నేను వారిని తమ నివాసములలో కాపురముంతును. ఇదే యహోవా వాక్కు. ఎఫ్రాయిము వారు అబద్ధములతో నన్ను ఆవరించియున్నారు. ఇశ్రాయేలు వారు మోసక్రియలతో నన్ను ఆవరించియున్నారు. యూదావారు నిరాటంకముగా దేవుని మీద తిరుగుబాటు చేయుదురు, నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద తిరగబడుదురు.